చిన్న వయసులోనే ఎంతో కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మరి హరీష్ రావు గారు యువతకు ఎంతో ఆదర్శం. అంటే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువత. మనకున్న శక్తి యువత. వేరే దేశాల్లో లేని ఇప్పుడు చైనాతో మనం పోటీ పడుతున్నాం. ఈ వాళ్ళేమో కుటుంబ నియంత్రణని తగ్గించారు, మనమేమో యథాతథంగా ముందుకెళ్తున్నాం. దాని ఫలితంగా మనం యువశక్తి పెరుగుతుంది, మనకి వాళ్ళకేమో తగ్గుతుంది. ఆరోగ్య శాఖ మందికి ఆసుపత్రి అవసరమైన వసతులు కల్పిస్తూ, ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ, ప్రజలకు మేలు కల్పించే ఎన్నో పథకాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన, దాన్ని మరి ఆలోచనతో సరిపోదు, దాన్ని ఆచరించడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ముఖ్యం. అందుకని నేను వింటూ ఉంటాను, ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొస్తే ముందుగా కానీ దాన్ని ప్రజలకి చేరడంలో, అంటే ఇంప్లిమెంటేషన్లో మాత్రం విస్మరిస్తారు చాలామంది ప్రభుత్వాలు. అటువంటిది రెయిన్ బౌళ్ళు ఈ యొక్క విషయాల్లో మరి మన ముఖ్యమంత్రి గారైతేనేమే, గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారైతేనేమే, మన హరీష్ రావు గారైతేనేమే, వారిద్దరికీ కూడా నా అభినందనలు, మరి నా ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకంటే ఆసుపత్రికి వాళ్ళు చేసిన సహాయ సహకారాలు, మన ఆసుపత్రికి బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కింద 6 కోట్ల రూపాయలని మనకి మాఫీ చేయడం జరిగింది ప్రభుత్వం. వెళ్ళి అడగాలి. అలాగే మన ముద్దుబిడ్డ ఎవరు, శాతకర్ణి, ఎక్కడ పుట్టింది? తెలంగాణ, అక్కడ కోటిలింగాల కరీంనగర్లో పుట్టి మరి ఆ తర్వాత అమరావతికి వెళ్ళి అక్కడ రాజధాని ఏర్పాటు చేసి అక్కడి నుంచి మొత్తం దేశాన్ని పరిపాలించి తెలుగు వారికే, అంటే మన భారతదేశానికి ఒక కాలమాన పట్టికను ఇచ్చిన మహానుభావుడు. మరి అటువంటి ఆ సినిమాకు కూడా నేను పొద్దునెళ్ళి అడిగాను ఇట్లా ముఖ్యమంత్రి గారిని, సార్ ఇలా అటు తెలంగాణ ఇటు తెలంగాణకి అటు ఆంధ్రకు కూడా కావాల్సిన మహానుభావుడు, అందరి మహానుభావుడు ఉంటాయి ఉన్నబడితే వాళ్ళని, నేనాభి కర్మణా శోక్తి ప్రత్యవాయన విద్యతే తల్ప మపస్య ధర్మస్య త్రాయతో మనతో భయాత్ అంటాం. అంటే అటువంటి వాళ్ళు, అంటే మహానుభావులు వాళ్ళు ఒక ఒక భగవంతుడు వాళ్ళని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుని, అంటే ఏదో ఒక ధర్మం మీద అధర్మం ప్రబలమైనప్పుడేమో, లేకపోతే అన్యాయం మీద అన్యాయం మీద అన్యాయం ప్రబలమైనప్పుడేమో, అటువంటి సమయాల్లో కృష్ణుడు భగవద్గీతలో బోధించినట్టు అన్నట్టు అనగానే పొద్దున వెళ్ళాడు కానీ సాయంత్రానికి వెళ్ళి ఆయన ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది ఆ సినిమాకి. అంత త్వరగా ఆయన ఎన్నుకోవడం, ఎవరు ఎప్పటిదాకా చరిత్రలు ఇచ్చి ఉండరు. మన ఆసుపత్రి ప్రారంభించిన రోజు పూజ చేసుకున్న ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైందని చెప్పాను మీకు. అలాగే మహానుభావుల ఆశయాలు, ఆలోచనలు వారి మనసుకు అనుగుణంగానే చాలా నూతనంగా ఉంటాయి. 200 సంవత్సరాల క్రితం చాలా కొద్ది మందితో మాత్రమే కనిపించే క్యాన్సర్ మహమ్మారి ఈరోజు మరి కొన్ని లక్షలు అని చెప్పినట్టు వ్యాధి పడుతున్నాం. ఆ రోజు ఎంతో ఉన్నత ఆశయంతో స్థాపించాం ఆసుపత్రిని. ఇక ఒక మహోన్నత వ్యక్తి ఒక అద్భుతమైన ఆశయంతో స్థాపించిన ఆసుపత్రి సాగిస్తున్న సేవాజ్ఞానికి చైర్మన్గా సారథ్యం వహించడం నా పూర్వజన్ని సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఇవాళ చూస్తే ఆరోగ్యశ్రీ, ఇవాళ మనం 2 రాష్ట్రాల్లో చూస్తేను నిమ్స్ తర్వాత ఎక్కువ పేషెంట్లని, అంటే ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్స్ 2 రాష్ట్రాల్లో ఎక్కువ పేషెంట్లు ట్రీట్ చేసేది మన ఆసుపత్రి. మంది సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్, అదేమో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మరి ఈరోజు మనం 7 వార్డులు ఏసీ వార్డులు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ కోసం మనం కేటాయించడం జరిగింది. అలాగే ఇక్కడ మరి ఆ మహానుభావుడు ఏదైతే ఆశయ పరంపరలో ముఖ్యమైనది, బసవతారక అమెరికన్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్, అంటే అయాకోను అంటే ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను అక్కడ అమెరికాలో ఉంది. నూరి దత్తాత్రేయుడు గారు ముఖ్యంగా అక్కడ, దర్శనరామరెడ్డి గారు అయితేనేమి, రాఘవరావు గారు పోలవరపు, ఇంకా ఎంతోమంది సభ్యులు ఉన్నారు అందులో. వారందరూ సహకారాలతో ఆసుపత్రి ముందుకెళ్తుంది. అలాగే ఎంతోమంది దాతలు ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ మొన్ననే ఒక ఆవిడ సావిత్రి గారిని ఆవిడ ఫ్లాట్ని రాసి ఇచ్చింది మన ఆసుపత్రి, 50 లక్షల రూపాయలు విలువ చేసే ఫ్లాట్ని. అలాగే ఎంతోమంది దాతలు ఇక్కడ ముందుకొచ్చి ఈ ఆసుపత్రికి స్తంభాల్లో నిలబడి ముందుకు నడిపిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ కార్యక్రమానికి అడగగానే వెంటనే చేసిన మన హరీష్ రావు గారికి, మనందరి తరఫున, అలాగే ప్రెస్ వారందరూ కూడా, మేమేం చేసినా కూడా
మేము ఇక్కడ క్యాంప్స్ నిర్వహిస్తాం. అటువంటి క్యాంప్స్ వాటికి ప్రజాదరణ, అలాగే మేము చేసే ప్రతి పని కూడా మేమెంత తీసుకెళ్ళినా మాకు తోడుగా కూడా ఈ పాత్రికేయులందరూ కూడా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, అవగాహన మేము చేస్తున్న అవగాహన కార్యక్రమాలు అయితేనే, మీ స్క్రీనింగ్ క్యాంప్స్ అయితేనేమి, వాటన్నిటిలో కూడా సహకరిస్తున్నందుకు స్వచ్ఛంద సంస్థలందరికీ, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఆర్గనైజేషన్ సెక్టర్స్ అందరికీ, మరి మిగతా అక్కడ లోకల్ ఎక్కడికి మేము క్యాంపులు పెట్టినా అక్కడ మా డాక్టర్లతో పాటు పాలు పంచుకునే డాక్టర్లందరికీ ఎంతవరకు అలాగే ఇంకో అకాడమిక్స్లో మాకు ఇవాళ మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. ఒకటి యుగంధర్ రెడ్డి గారని ఆయనకి మెడికల్ ఆంకాలజీలో సర్జికల్ ఆంకాలజీలో వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మధు నారాయణ గారు ఆయన కూడా సర్జికల్ ఆంకాలజీలో వచ్చింది వారిద్దరికి. అలాగే రవి జైష్పాల్ ఆయనకి సర్జికల్ మెడికల్ ఆంకాలజీలో వచ్చింది. కంగ్రాచులేషన్స్ కల్పన రంగనాథ్ గారు అండ్ డాక్టర్ మన మెడికల్ డైరెక్టర్ గారు సర్జికల్ హెచ్ఓడి సుబ్రహ్మేశ్వర రావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో ఇంతసేపు మనల్ని బాగా అలరించిన గాయని గాయకులు వాళ్ళందరూ కూడా, నవ్య, మన సాయిరామ్, అలాగే ప్రవస్తి నరసింహ అందరూ కూడా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ